हाय फ्रेंड्स, ना पेर हरी. वेलकम टू माय चैनल. फ्रेंड्स, नेने वीडियो लो व्हाट्सएप गुरिंची एक्सप्लेन चेस्तानु. मनमंता व्हाट्सएप नी यूज चेस्तू उंटां कदा. व्हाट्सएप अनेदी कोनी कोनी सार्लु अनफॉर्चुनेटली स्टॉप अयिपोतू उंटुंदी, लेदा एवरैना अनइंस्टॉल चेसिनप्पुडु मन एंटायर डेटा अनेदी मनं लॉस अयिपोतू उंटां. इमेजेस कावच्चु, वीडियोस कावच्चु, एवैना इंका डॉक्युमेंट्स कावच्चु. అలా డేటా అనేది మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే మన వాట్సాప్ని మనం బ్యాకప్ చేసుకోవాలి. బ్యాకప్ ఎలా చేయాలి అండ్ బ్యాకప్ చేసిన దాన్ని మనం రీస్టోర్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు ముందు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చార్ట్స్ అని ఉంది కదా, చార్ట్ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్లో చార్ట్ బ్యాకప్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాకప్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన నొక్కండి. మీ డేటా అనేది గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ అయిపోతుంది. వాట్సాప్లో డేటా అనేది కంప్లీట్గా బ్యాకప్ అయిపోయింది. ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇంక్లూడ్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇంక్లూడ్ వీడియోస్ అని మీద కూడా ఎనేబుల్ చేసుకుంటే మీ వాట్సాప్లో వచ్చే వీడియోస్ ఏవైనా కూడా అవి కూడా బ్యాకప్ అయిపోతూ ఉంటాయి మీ గూగుల్ డ్రైవ్లోకి. ఇలా మీ వాట్సాప్ని బ్యాకప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు డిలీట్ అయిన వాట్సాప్ డేటాను మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమని ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఓటీపీ వచ్చింది. కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. ఇక్కడ రీస్టోర్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మీ మెసేజెస్ అన్నీ కూడా, చాట్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది. నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వీక్లీ అని సెలెక్ట్ చేయండి. ఇంతకుముందు మీరు బ్యాకప్ చేసిన మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియోస్ కూడా కావాలనుకుంటే ఇంక్లూడ్ వీడియోస్ పైన ట్యాప్ చేయండి, దాని మీద ప్రెస్ చేయండి. మీ చాట్ అంతా కూడా రీస్టోర్ అవుతుంది.